నేను మీ నికిత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వివాహ భోజనంబు ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్ నేను చూపించేది ఎంతో టేస్టీగా ఉంది అలసందల వడ మనం చాలాసార్లు తినుంటాం బట్ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఎంతో టేస్టీ ఇంకా మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వడని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి లెట్స్ గెట్ స్టార్టెడ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ థ్యాంక్ యూ ఇప్పుడు మనం వడ ప్రిపేర్ చేయడానికి ఈ విధంగా ఒక బౌల్ తీసుకోండి ఈ బౌల్లోనే హాఫ్ కప్ ఆఫ్ అలసందలను వేసుకోండి అలసందలను వేసుకొని ఈ అలసందలన్నీ మునిగేలాగా నీట్గా నీళ్ళను పోసుకోండి ఇలా వాటర్ని నిండా పోసుకోండి అలసందలన్నీ ఆ నీళ్ళలో మునగాలి కాబట్టి ఎందుకంటే అలసందలు బాగా మెత్తబడేటప్పుడు నీళ్ళను పీల్చుకుంటాయి కాబట్టి మనం నీళ్ళను కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు ఇలా నీటిగా నీళ్ళను పోసుకున్న తర్వాత మనం ఈ అలసందల్ని 4 to 5 hours నానబెట్టాలి ఇది కరెక్ట్ టైం అండి 4 to 5 hours నానబెట్టేస్తే మనకు అలసందలన్నీ మెత్తగా అయిపోతాయి మనం మిక్సర్ జార్లో వేసినప్పుడు అలసందలన్నీ మెత్తగా నానిపోయి అండ్ మిక్సర్ జార్కి కూడా ఏ ప్రాబ్లం ఉండదు 4 to 5 hours నానబెట్టేస్తే వడ చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు 4 to 5 hours నానబెట్టేద్దాం 4 to 5 hours కంప్లీట్ అయిపోయిందండి చూడండి అలసందలు ఎంత మెత్తగా నానిపోయాయో ఇలా చూడండి మీకు కనిపిస్తుంది కదా ఎంత మెత్తగా నానిపోయాయో ఇప్పుడు మనము ఈ విధంగా ఒక బాండిల్ పెట్టుకోండి ఈ బాండిల్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయ్యే లోపల మనము అలసందల్ని గ్రైండ్ చేసుకుందాం చూడండి మెత్తగా నానిపోయిన ఈ అలసందల్ని ఈ విధంగా ఒక మిక్సర్ జార్ తీసుకొని ఈ బ్లెండర్లో ముందుగా నానబెట్టి పెట్టుకున్న అలసందల మొత్తంని వేసుకోండి ఈ విధంగా మొత్తం వేసుకున్న తర్వాత మూత పెట్టి గ్రైండ్ చేసుకోండి అంత లోపల సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కొత్తిమీర కరేపాకు తరుగు అల్లం ముక్కలను కట్ చేసి పెట్టుకోండి వీటిని అన్నిటినీ చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసి పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ మన పిండి అనేది మెరిగిపోయింది మరి లూజ్గా కాకుండా మెత్తగా కాకుండా ఇలా కొంచెం బరగ్గా కానీ ఉబ్బుకున్నట్లయితే ఇది గ్రైండ్ చేసుకున్నట్లయితే మన వడ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది ఇప్పుడు ఈ విధంగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ బౌల్లో మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న పిండి మొత్తంని వేసుకోండి ఇప్పుడు ఈ పిండిలో రుచికి సరిపడా ఉప్పును యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం ఈ పిండిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ని వేసుకోండి అల్లం పీసెస్ పచ్చిమిర్చి ముక్కలు కొత్తిమీర కరేపాకు తరుగును వేసుకోండి ఈ పిండిని మనం చేత్తోనే కలుపుతామండి ఈ విధంగా చేత్తోనే నీట్గా అన్నీ కలిసే విధంగా మొత్తం కలుపుకోండి ఇలా పిండిని నీట్గా కలిపేసుకున్న తర్వాత నూనె బాగా హీట్ అయిపోయిందని చూసుకొని ఈ విధంగా చేతికి ఒక పేపర్ క్లాత్ అనేది వేసుకోండి లేదా ప్లాస్టిక్ బ్యాగ్ ఉన్నట్టుంటే పెట్టండి ఇలా నీట్గా పిండిని ఒక బౌల్ లాగా చేసుకొని ఇలా వడ షేప్లో ఒత్తుకున్న తర్వాత ఈ ఆయిల్లో వేసుకోండి ఈ విధంగానే అన్ని వడలను వేసుకోండి వడలు కొంచెం వేగిన తర్వాత బ్యాక్ సైడ్కి టర్న్ చేయండి ఇలా నీట్గా టర్న్ చేయండి ఈ వడలన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఫ్రై అవ్వాలి చూడండి ఇలా మొత్తం బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఒక బౌల్కి టిష్యూ వేసి పెట్టుకోండి ముందుగా ఒక టిష్యూ వేసి పెట్టుకున్న బౌల్లోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకుని అలసందల వడ మొత్తం ఆ బౌల్లోకి వేసుకో చూడండి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉంది అలసందల వడ ప్రిపేర్ అయిపోయింది వావ్ ఎంత కలర్ఫుల్గా ఉందో కదా చూస్తుంటే తినాలనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా కలర్ఫుల్గా రెడీ అయిపోయింది తింటూ ఉంటే ఎంత సాఫ్ట్గా పైన నుంచి క్రంచీగా లోపల నుంచి సాఫ్ట్గా చాలా బాగుంటుంది అలసందల వడ మనం మసాలా వడ తినుంటాము ఒకసారి తప్పకుండా అందరు ట్రై చేయండి అందరికీ బాగా నచ్చుతుంది మనం దీన్ని బ్రేక్ఫాస్ట్గా లేదా స్నాక్గా కూడా తీసుకోవచ్చు ఈవినింగ్ టైంలో స్నాక్ లేనప్పుడు ఇలా చేసుకొని తినండి చాలా బాగుంటుంది అండ్ అంటే నేను ఈ విధంగానే ఒకసారి పెసర దోశ ప్రిపేర్ చేస్తున్నాను ఒకసారి లింక్ డిస్క్రిప్షన్లో వేస్తాను ఒకసారి వెళ్ళి చూడండి చాలా బాగుంటుంది పెసర దోశ కూడా I hope you guys like this video. Please like, share and comment and subscribe to Vivaha Bhojanambu and hit the bell icon. Thank you. Bye.